శ్రీ స్వాగతం సుస్వాగతం నా పేరు రామరాజు స్థపతి ఒక్కరే నిర్మాణానికి బాధ్యుల వీరికి సహకారం అందించేది ఎవరు అనేది ఈరోజు చూద్దాం మనం చూస్తూ ఉంటాం ఒకరు ప్లాన్ ఇస్తారు ఇంకొకరు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు అవసరమైన రా మెటీరియల్ మనం బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కన్స్ట్రక్షన్ అనేది అనేక రకాల యాక్టివిటీస్ ఒకచోట చేరి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తే ఒక అద్భుతమైన నిర్మాణం మనకి జరుగుతుంది సూక్ష్మంగా చెప్పాలి అంటే ప్రీ కన్స్ట్రక్షన్లో ఆర్కిటెక్చరల్ ఇంజనీరు కష్టపడతాడు స్ట్రక్చరల్ ఇంజనీరు కష్టపడతాడు క్వాంటిటీ సర్వేయర్ కూడా కష్టపడతాడు వీళ్ళు ముగ్గురు కలిపి కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్కి కావలసిన ఇన్పుట్ని ఒక క్లారిటీతో ఇవ్వటం జరుగుతుంది స్థపతి మరియు వారికి వారు ఎవరు అనేది చూద్దాం మొదటిది స్థపతి అని ఆయన ఈయన మెయిన్ ఆర్కిటెక్ట్ చాలా శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించి ఉండాలి ఈయన గురించి మనం ఆల్రెడీ వివరణ ఇచ్చుకున్నాం కాబట్టి మిగతా వారి గురించి మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం రెండవ వ్యక్తి సూత్రగ్రాహిణ్ ఇతను సాధారణంగా స్థపతికి పుత్రుడైనా అయి ఉంటాడు లేదంటే ప్రియమైన శిష్యుడైనా అయి ఉండాలి అతనికి కూడా శాస్త్రం మీద అవగాహన ఉండాల్సిందే స్థపతి చెప్పింది ఫాలో అవుతూ యాజ్ డీజ్గా ఆయన ఇచ్చిన ఆర్కిటెక్చరల్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎడ్యుకేషన్ చేయటంలో మెయిన్ రోలు ఇతను తీసుకుంటాడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు ప్రోగ్రెస్ ఎవరికి తండ్రికి అంటే స్థపతి లేదంటే గురువుగారైన స్థపతికి తర్వాత వ్యక్తి తక్షక్ తక్షక లేదంటే ఈ తక్షకాని ఆయన చేసే పని ఏంటంటే ఎడ్యుకేషన్ చెయ్యాలి అనుకుంటే మనకి రా మెటీరియల్ కావాలిగా రాయి కావాలి గుడికి కావాల్సిన ద్వారబంధాలకు వుడ్ కావాలి తలుపులకు కావాలి అలాగే బ్రిక్ వర్క్ ఉంటే బ్రిక్ వర్క్ కావాలి బ్రిక్స్ కావాలి ఇవన్నీ ఏంటంటే ఒక చోట ఎక్కడైతే రాయి సరైన రాయిని మనం ఓకే అనుకున్నామో అక్కడ వివిధ రకాలైన షేపుల్లో కన్స్ట్రక్షన్ కావాల్సిన డిజైన్ ఆల్రెడీ స్థపతి గారు ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ క్వాంటిటీ ఏమేమి ఎన్ని కావాలి అనేది దాని ప్రకారం అతను తయారు చేసి మన సూత్రగ్రాహి ఎక్కడైతే మనం వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అక్కడికి పంపిస్తూ ఉంటాడు ఈ పంపించిన ఏదైతే మెటీరియల్ ఉందో దీనిని ఒక కన్స్ట్రక్షన్ రూపం తీసుకురావడానికి సూత్రగ్రాహిని దగ్గర ప్లాన్ ఉంది అలాగే అతని దగ్గర ఒక వ్యక్తి ఉంటారు వార్ధకి అనేవాడు ఈ వార్ధకి ఏం చేస్తారు ఈ వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో దానిని ఒక ప్లాన్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి ఎలా కన్స్ట్రక్షను ఏ మూల నుంచి మొదలు పెట్టాలి ఏ కన్స్ట్రక్షన్ ముందు పూర్తి అవ్వాలనే విధానంలో వాటిని జాయింట్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ ఎంతమంది స్థపతి గారికి ಸಪೋರ್ಟ್ ಗೆ ನಿಬಿನ ವೀಳಂದರಿಕಿ ಗುರುತರ ಗುರುತರ ಬಾಧ್ಯತೆವರಿ ಸ್ಥಪತಿದೆ ಕಾಬಟ್ಟಿ ಗುರು ಎಪ್ಪಡೂ ಪೂಜನೀಯ ಮೆನ್ ಬ್ರೆನ್ ಆಫ್ ದೆಂಪಲ್ ಸ್ವಸ್ತಿ